తెలుసుకున్న విషయం. ఇప్పుడు మేడం గారు అంటారు అతను పంచాలు కూడా కవి అయిన జాషువాసుల మీద ఏపీ హైలైట్స్ కూడా చేయడం జరిగింది. ఆయన స్టేట్ వైడ్గా మొత్తం వాళ్ళు పనిచేస్తూ ఉంటాడు ఈ ప్రోగ్రామ్ సంబంధించి. సో అందువల్ల మిత్రుడు మనకి ఉపయోగాల గురించి కూడా మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. సో అందువల్ల ఈ కార్యక్రమాన్ని కాస్త లేట్ అయింది, ఆఫీస్లోనే లేట్ అయింది, అందుకు క్షమించాలి. యాక్చువల్గా అయితే మార్నింగే వచ్చేసింది. సో ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినందుకు, మీ పనులన్నీ పక్కన పెట్టి కొంతసేపు మీ యొక్క పర్సనల్ టైం ఈ యొక్క చిన్న సమావేశం కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కోవిడ్ వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం అనే దాని గురించి మాట్లాడుకుందాం. కోవిడ్ సురక్ష మనకి చాలా అనుబంధం ఉంది కదండి, ఉన్నామనే కదా. మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు, దీన్ని ఎలా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అంశం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రస్తుతం సీజనల్ వ్యాధి వచ్చేసింది, వర్షాకాలం రానే వచ్చేసింది కదా. సాధారణంగా ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు, తుమ్ము ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి సీజనల్. అంటే వితిన్ వన్ డేలోనే మన ఇంట్లో వాళ్ళకి ఏరాలు వచ్చేస్తుంది అవునా. అలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి జబ్బులు చెప్పండి కొన్ని ఏమన్నా. ప్రజెంట్ కరోనా ఫీవర్ అంటువ్యాధి కాదు, కానీ జలుబు ఇది మాత్రం కలరా ఒకటి, ఇది మాత్రం అంటువ్యాధులే. అంటువ్యాధులు చాలా త్వరగా ఒకరిని ఒకరికి ఈజీగా సోకేస్తూ ఉంటాయి. ఇక ఒక ఇంట్లోనే అందరం ఉంటే ఆ ఇంట్లో ఇద్దరు కనుక కలరా కానీ లేదంటే జలుబు కానీ వస్తే ఆటోమేటిక్గా మిగతా అందరూ ఆ వ్యాధిని మరమ్మతారు అవునంటారా కాదంటారా చెప్పాలి. అవునా, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? ఆ దుష్కృతి నుంచి మీరు కొంచెం ఒక మెట్టు అడిగేసి ఒక 10 వరకు చదువు ఉంటారు కదా. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మీ అబ్బాయి డిగ్రీ అవుతుంది. అంటే కాలం మారుతున్న కొద్దీ మీ ఆలోచనలో కూడా మార్పులు వస్తున్నాయి అవునా. మీ తాతగారు కొద్దిగా చదువుకున్నారు, మీ నాన్నగారు ఇంకొంచెం చదువుంటారు, మీరు వారికన్నా కొంచెం చదువుంటారు, కానీ మీరు మాత్రం మీ అబ్బాయిని ఒక రేంజ్లో చూడాలనుకుంటారు, ఒక ఉన్నత స్థితిలో. కాలం మారుతున్న కొద్ది మన ఆలోచనలు కూడా మారిపోతుంది కదా. ఒకప్పుడు ఆడపిల్లని ఈ ఊరి నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు పంపించాలంటే ఆలోచించేవాడు మీరు పేరెంట్స్. ఎందుకని, ఒక ఈడొచ్చినటువంటి అమ్మాయి అమ్మ వెళ్తే సెక్యూరిటీ ఉండదను అవునా కదా. ఈ మధ్యలో ఏమన్నా జరిగిందని భయం. చాలా అమ్మ నువ్వు చదివింది ఇంట్లోనే ఉండిపో,